హరిప్రియ అండ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో నాకు ఈరోజు ఆఫీస్ ఉందన్నమాట, నేను బెంగళూరులోనే ఉన్నాను అండ్ నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి, నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్, సో నాకు టైం ఉంది ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి వెళ్ళడానికి. అండ్ ఐమ్ వేరింగ్ దిస్ డ్రెస్ అన్నమాట, ఇది నా దగ్గర లేదు ఈ ప్యాటర్న్, అందుకని తీసుకున్నాను. అండ్ ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నా. ఇన్ కేస్ మీకు కావాలంటే చెప్పండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఐల్ షో యూ మై డ్రెస్ అనమాట. ఇలా వస్తుంది, 3/4 sleeves ఇక్కడ ప్రింట్ లాగా వస్తుంది, బట్ ఇక్కడ ఇక్కడ ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో, అయ్యో హ్యాండ్స్కి కూడా అదే వస్తుంది అనమాట. కొంచెం లూజ్ ఉండింది, నేను చిన్న సైజ్ ఆర్డర్ పెట్టుకున్నా, అయినా చాలా లూజ్ అయింది, మళ్ళీ దీన్ని ఫిట్ చేయించుకున్నాను అనమాట. నెక్ కూడా ఇట్లా, అయ్యో ఇదైతే పిండా లోపలికి, ఇలా వస్తుంది నెక్ ఈ మోడల్ అనమాట. ఈ మధ్య నేను వెస్ట్రన్ కన్నా ఎక్కువ ట్రెడిషనల్ ప్రిఫర్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే లాంగ్ టర్మ్లో బాగా వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇది నాకు బాగా, ఎందుకు నా బాడీకి దానికి ఈ డ్రెస్ బాగా కాంప్లిమెంట్ చేసిందని నాకు అనిపించింది. మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అలాగే నేను గెట్ రెడీ విత్ మీ కూడా చేస్తాను అనమాట, బేసిక్ మీరు ఎప్పుడు చూసేదే. సో అలాగే కాకపోతే కొంచెం ఏమంటారు, సున్నిపిండి అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెష్ అయ్యాక సున్నిపిండి ఏంది అని అనుకుంటారా, నేను అంతే స్నానం చేశాక నీట్గా రెసిడ్యూ అంతా వస్తుంది, సో అంతా క్లీన్ చేసుకొని తర్వాత అప్లై చేసుకుంటాను అనమాట సున్నిపిండి. సో మరెందుకు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నేను ఫేస్కి సున్నిపిండి అప్లై చేసుకుందాం అనుకున్నా. సో ఫస్ట్ అయితే నేను డబుల్ క్లిన్జింగ్ చేసుకుంటాను అనమాట, ఎందుకు అంటే హెడ్ బాత్ చేశాం కదా, సో షాంపూ రెసిడ్యూ నా పదాలంతా డ్రై అయిపోయాయి. షాంపూ రెసిడ్యూ కానీ కండిషనర్ హెయిర్ మాస్క్ ఏదైతే యూజ్ చేస్తామో అదంతా వచ్చి ఫేస్ మీద సెటిల్ అవుతుంది కదా, అట్లీస్ట్ తర్వా. సో అందుకని చెప్పి ఫస్ట్ జస్ట్ అలా ఫేస్ అలా క్లీన్ చేసుకొని నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని నేను నెక్స్ట్ ఫేస్ మాస్క్ అప్లై చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఎందుకంటే మళ్ళీ మనం తల, నా తల ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది, తల దులిపిన డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే డాండ్రఫ్ కూడా పడుతుంది కదా ఆబ్వియస్గా ఆరబెట్టుకుంటున్నప్పుడు. సో అందుకని ఫస్ట్ నీట్ క్లీన్ చేసుకొని అప్లై చేసుకొని, సో దట్ అట్లీస్ట్ కొంచెం అన్నా ఏమంటారు వాట్ ఏమైనా చెప్పడం నాకు తెలియట్లేదు. ఇప్పుడు నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. ఇంత పౌడర్ తీసుకున్నాను, దాని లైట్గా వాటర్ మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని ఒక 5 to 10 minutes ఉంచుకున్నాను, ఎక్కువ డ్రై అయ్యేదాకా ఉంచుకొని అనమాట. ఎందుకంటే నా స్కిన్ ఆల్రెడీ ట్రెటినాయిన్ వల్ల చాలా డ్రైనెస్ అనేది వస్తుంది. సో నేను జస్ట్ ఒక 5 minutes ఉంచుకుంటాను, అది వాష్ చేసేస్తాను. నేను హోమ్ మేడ్ డిఐవైస్ లేదా ఫాలో అవుతాను, ఇది ఒకటే అనమాట డిఐవై. అంటే మామూలు ఇది ఏమంటారు పాతకాలం నుంచి ఉండేది, ఇది నేను కొత్తగా చేసుకుంది కదా, మా అమ్మ చేసింది. చాలా ఏవేవో వేస్తారు, పువ్వులు, పసుపు, ఇవి నా పాటి పేర్లు తెలీదు, ఏవో సీడ్స్, ఫ్లవర్స్ అన్నీ వేస్తారనమాట. డీ ట్యాన్కి బాగా పనికొస్తుంది, నేను స్పెషల్గా నాకు బాగా వర్క్ అవుతుంది అనమాట. నేను బేసిక్గా నేను ఏవి వాడిను హోమ్ మేడ్ డిఐవైసి, పెరుగు ఇవి అవి అన్నీ. బట్ పెరుగు మీరు అప్లై చేయొచ్చు, పెరుగు పాలు, ఎందుకంటే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, అది మైల్డ్ ఎక్స్ఫోలియంట్గా పనిచేస్తుంది అనమాట. జస్ట్ ఒక 5 minutes పెట్టుకొని వాష్ చేసేస్తాయి. కెన్ యూ సీ ద డిఫరెన్స్ ముందుకి ఇప్పటికి? సో అదనమాట కొంచెం ఏమంటారు గ్లో యాడ్ అయినట్టు వస్తుంది. సో నెక్స్ట్ ఇంక ఇప్పుడు నేను హెయిర్ ఫస్ట్ హెయిర్ బ్లో డ్రై చేసుకుందాం అనుకుంటున్నాను, సో దట్ కొంచెం బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి. అండ్ అదితో ఇంకా స్కిన్ కేర్ అది అంతా కూడా చేసుకోవాలి. అండ్ ఐ టేక్ యూ త్రూ మై హోల్ డే అనమాట, కుదిరితే వర్క్ అయిపోయాక అట్లా బయట కొన్ని వినాయకులు పెట్టుంటారు వెళ్ళి చూద్దామని మా ప్లాన్. బట్ ఎలా అవుతుందో తెలీదు, బట్ స్టిల్ ఐల్ షూట్ ఏదైతే అదైంది ఈరోజు. సో ఫస్ట్ స్నైల్ మ్యూషన్ అప్లై చేస్తున్నాను, దానికోసం ముందు టోనర్ ఇది ప్లంది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఫ్రీబీ, నేను ఏం తీసుకుంటే వచ్చింది అండ్రామ్ రోలాన్స్ తీసుకున్నాను అనమాట. 2 రోలాన్స్కి ఇది ఒకటి అండ్ ఒక లిప్స్టిక్ కూడా ఇచ్చారు, బట్ లిప్స్టిక్ షేడ్ నా స్కిన్కి మ్యాచ్ అవ్వదు. బట్ నాకు ఈ టోనర్ ఇష్టం, ఎందుకంటే నేను ఫస్ట్ కోవిడ్లో ఉన్నప్పుడు స్మిత్ అన్న యాప్ ఉంది కదా,
అందరూ 200 రూపీస్కి ఫ్రీ 6 పాయింట్స్ ఇస్తారు సంథింగ్, అలా వాటికి ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా. అట్లా పెట్టుకున్నప్పుడు తీసుకున్నాను అనమాట. నాకు అప్పుడు బాగా నచ్చిన టోనర్ అండ్ స్టిల్ ఇది వచ్చేసరికి ఎంత ఎంత ఎంఎల్ అబ్బా ఇది 50 ఎంఎల్. స్నేల్ మ్యూజిన్, ఈ స్నేల్ మ్యూజిన్ కూడా అయిపోయింది. నేను జానవరిలో ఇప్పుడు తీసుకున్నాను, ఆల్మోస్ట్ 8 మంత్స్ వచ్చింది. మధ్యలో వాడలేదు నేను, ఒక 1 మంత్ ఏమో, ఎందుకో తెలీదు అయిపోయింది అనమాట. ఇంక ఇదే లాస్ట్ ఆప్షను. రీజు పూసుకునేసరికి ఆ టోనర్ కూడా ఆరిపోయింది సార్. దీన్ని ఇలాగ ఒక 2 మినిట్స్ వదిలేస్తాను అనమాట. బై ద వే నేను ఇయర్ రింగ్స్ ఏమి వేసుకోవాలని ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను, బికాస్ ఇట్ విల్ గో విత్ దిస్. ఇదా ఇదా అనుకున్నాను, ఇది కొంచెం ఏమంటారు కాంట్రాస్ట్గా ఉంటుంది కదా అని. బట్ ఎందుకో ఆఫీస్కి ఇదైతే కొంచెం ఈవెన్గా యూనిఫామ్గా సటిల్గా ఉంటుంది కదా, ఎక్కువ గ్రాండ్గా తెలియకుండా బట్ స్టిల్ పెద్దగా వేసుకున్నట్లు ఉంటుందని. సో ఐమ్ గోయింగ్ ఫర్ దిస్ అనమాట. వైటమిన్ సి సిరం. మీరు ఎవరైనా ఫాక్స్టైల్ యూజ్ చేస్తారు, దీని కలర్ ఇంతనా లేదంటే ఆక్సిడైజ్ అయిందా నాకు తెలియట్లేదు. బట్ డే 1 నుంచి ఇదే కలర్లో ఉంది. సో నేను ఇదే కలర్ ఏమో అని అనుకున్నా, బట్ వాళ్ళు చూపించే వీడియోస్లో అంతా వైట్ కలర్లో ఉంది. సో నాకు అక్కడ డౌట్ పుట్టింది. పేరంతా బ్లూ డ్రై చేసుకొని వస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించిన నేను ఎలా చేసుకుంటాను. సో నథింగ్ స్పెషల్. అండ్ నేను వైటమిన్ సి సీరం అప్లై చేశాను అనమాట. నెక్స్ట్ మాయిశ్చరైజర్ సన్స్క్రీన్, అది కూడా నార్మలే, పెద్ద చూపించేది ఏం లేదు. సో నేను రెస్ట్ ఆఫ్ ద స్కిన్ కేర్ అండ్ బ్లూ డ్రై చేసుకొని వస్తాను. హెయిర్ లైట్గా బ్లో డ్రై చేస్తాను అండ్ ఇలా వేసుకున్నాను అనమాట, ఎందుకంటే రోజు మామూలుగా లీవ్ చేస్తా కదా. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. అండ్ ఇయర్ రింగ్సే వేసుకున్నాను, బాగా మ్యాచ్ అయింది కూడా అనమాట. కనిపిస్తుందా ఓవరాల్ లుక్ చాలా ఏమంటారు చాలా సటిల్గా నీట్గా ఉంది, అటు ఇటు వెళ్లకుండా. ఇయర్ రింగ్స్ నేను అప్పుడెప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ సంథింగ్ తీసుకున్నా. ఐమ్ గోయింగ్ టు డూ ద రెస్ట్ ఆఫ్ ద మేకప్ అనమాట. నా ఫేస్ ఆయిలీగా ఉంది ఎందుకంటే అవన్నీ ఆ సన్స్క్రీన్ అవి అప్లై చేస్తున్నాయి, కొంచెం ఎక్కువ అప్లై చేస్తాను అనమాట. సో అందుకు మేకప్ నార్మల్గా నేను చేసుకునేది, పెద్ద ఏం లేదు ఎందుకంటే నాకు రాదు కూడా కాబట్టి. కాబట్టి నా అకేషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటే నేను ఇదేమంటారు ప్రైమర్ యూజ్ చేస్తాను అనమాట. నార్మల్ డేస్లో నేను అసలు యూజ్ చేయను, తెలిసి మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందేమో. ఇటు సైడ్కి ఇటు సైడ్కి అప్లై చేశాక దిస్ ఈజ్ ఫ్రమ్ కలర్ బార్. నా ఫేస్కి నేను మ్యాటిఫైయింగ్ తీసుకోవాలన్నమాట. ఇది మ్యాటిఫై ఏం చేయదు, జస్ట్ అది అట్లానే ఉంటుంది, మీకు తెలుస్తుంది కదా అది. సో నాది ఆయిలీ స్కిన్ కాబట్టి మ్యాటిఫైయింగ్ ప్రైమర్ తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే నేను ఫౌండేషన్ కొంచెం డ్యూయీ ఫౌండేషన్ యూజ్ చేస్తాను. మ్యాట్ అంత ప్రిఫర్ చేయను అనమాట. అట్ ద సేమ్ టైం నా స్కిన్ ఆయిలీ స్కిన్ కాబట్టి కొద్దిసేపటికి నా స్కిన్ ఆయిలీగా అయిపోతుంది ఆబ్వియస్గా. సో కలర్ కరెక్టర్ నాట్ షూర్ వెదర్ టు యూస్ కలర్ కరెక్టర్ నాట్ టుడే. ఎక్కడ పెట్టాను, నేను నీట్గా ట్యాప్ చేసుకుంటా. నా దగ్గర మిర్రర్ లేదు, నేను చూసుకొని వస్తా. సో కలర్ కరెక్టింగ్ అయిపోయింది అనమాట. నేను జస్ట్ లైట్గా అప్లై చేశాను, మరీ ఎక్కువ అప్లై చేసుకోదు, ఆరెంజీగా అయిపోతుంది అనమాట. నిన్న నేను అదే అయింది. ఈ ఫౌండేషన్ వస్తు 1 ఇయర్
పైన వస్తుంది 30 ml అనమాట. నేను ఎక్కువ యూజ్ చేస్తే నాకే వచ్చింది, బట్ ఎప్పుడూ ఒకసారి యూజ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుందేమో, అండ్ లాస్ట్కి ఎక్స్పైర్ కూడా అయిపోతుంది. మోస్ట్లీ ఫింగర్సే యూస్ చేయండి, సో దట్ ఈజీగా నీట్గా బ్లెండ్ చేసుకోవచ్చు, అండ్ ప్రోడక్ట్ కూడా వేస్ట్ అవ్వదు. స్పంజ్ అవి యూస్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోద్ది కదా. ఫౌండేషన్ అంతా నీట్గా అప్లై చేసుకో, కొంచెం టైం ఇవ్వండి సో దట్ అది సెటిల్ అవుతుంది అనమాట. నేను ఐబ్రోస్ కూడా వేసుకున్నాను, అండ్ ఐను ఇక్కడ కొంచెం డార్క్గా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ పౌడర్ అది అప్లై చేసుకున్నాక ఓవరాల్గా సెట్ అవుతుంది అనమాట. ఇన్కేస్ అవ్వలేదంటే లాస్ట్లో ఇట్లా వేసుకుంటే అయిపోద్ది. సో పౌడర్ నేను కాంపాక్ట్ యూజ్ చేయను, నేను నార్మల్ పౌడరే, మీరు పాండ్స్ కంటే పాండ్స్ నేను యాడ్లో యూజ్ చేస్తాను. జస్ట్ రుద్దకండి, జస్ట్ డ్యాప్ చేసుకోండి. మీకు కావాలంటే ఇక్కడ ఇప్పుడు నాకు అండర్ ఐ ఐ ఏరియా దగ్గర నాకు ఎక్కువ క్రీజ్ అవుతుంది బేసిక్గా, అది అవ్వకుండా ఉండడానికి అప్లై చేసుకుంటున్నాను. మీకు కానీ ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు, నేను బేసిక్గా ఫేస్ అంతా అప్లై చేస్తాను. లేదంటే మీకు ఇట్లా షైన్ కంటే అట్లా వదిలేయచ్చు, లేదంటే మీరు హైలైటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నా స్కిన్ ఎట్లా షైన్ అవుతుంది ఒక 10 నిమిషాలు వదిలేస్తే. బేస్ అంతా డన్ అనమాట, నేను కొంచెం ఏదో ఐస్ ట్రై చేద్దామా అని అనుకుంటున్నాను. లైట్ బ్రౌన్ ఐ షాడోతో, సో అంతా ఓవరాల్గా వెళ్ళాలి కదా, షిమ్మరి ఏం లేదనమాట. సో ఇది యాక్చువల్గా కాంటూర్ది, సో దీంతో అప్లై చేద్దామా అనుకుంటున్నా. లైక్ స్మోకీ అయ్యేలాగే అన్నట్టు ట్రై. ఇప్పుడు ఎందుకులే మనం ప్రయోగాలు పెట్టుకోవడం, నేను చాలాసార్లు అనుకుంటాను నేర్చుకోవాలి మేకప్ అని, బట్ కూర్చొని వేసుకుంటే కదా వస్తుంది, కూర్చొని వేసుకోవడానికి ఓపిక ఉండదు, బట్ వచ్చేయాలి అంటే ప్రాక్టీస్ లేకుండా రావాలంటే ఎట్లా వస్తుంది బేసిక్గా. ఫస్ట్ టైం నాకు బాగా కనిపిస్తుంది నేను వేసుకున్నది, మీకేమనిపించింది కదా. కెమెరాకు కూడా బాగా కనిపిస్తుంది అన్నమాట, వెబ్బెట్టుకు కనిపించకుండా. సో ఐ ఇలా అప్లై చేసుకున్నాను ఐ షాడో. నెక్స్ట్ కాజల్ అప్లై చేస్తాను. కాజల్ ఇంట్లో పైన కూడా అప్లై చేస్తున్నా. దీనిపైన మళ్ళీ నేను లైనర్ అప్లై చేస్తాను. ఐమ్ ట్రయింగ్ టు క్రియేట్ దిస్. గమ్మత్తైన విషయం ఏంటంటే నా బ్యాటరీ అంటున్నానండి స్టోరేజ్ అయిపోయింది అనమాట. నేను గోవా వెళ్ళాను కదా, వీడియోస్ అన్నీ అట్లే ఉన్నాయి, జస్ట్ ఒక్క రోజుతో పోస్ట్ చేస్తాను, ఇంకేం పోస్ట్ చేయలేదు. సో 256 GBలో 245 GB అయిపోయింది అనమాట. ఇంక నా దగ్గర ఒక 10 GB ఉంది, అది టక్కన ఆఫ్ అయిపోయింది మధ్యలో. సో నేను టక్ రెడీ అయిపోయి చూపిస్తాను ఓవరాల్ లుక్. ఇంకేం లేదు, జస్ట్ లైనర్ అప్లై చేసుకుంటా, లిప్స్టిక్ అప్లై చేసుకుంటాను అంతే. నా మేకప్ కూడా అంతా అయిపోయింది అనమాట. ఇదేం ఫుల్ కవరేజ్ మేకప్ ఏం కాదు, బేసిక్ మేకప్ అనమాట, బట్ స్టిల్ బాగుంటుంది. జస్ట్ ఈ చిన్న బొట్టు పెట్టుకున్నాను, లైనర్ మస్కారా లైట్ వేసుకున్నాను. సో ఇది నా కంప్లీట్ అవుట్ఫిట్ అనమాట, అవి దుపట్టా కూడా ఇచ్చింది. ఇది కుదిరితే బ్యాక్ కెమెరాతో నీట్గా వైడ్ యాంగిల్లో నీట్ చూపిస్తా. అవి అనుకున్న మెస్ అంతా ప్లీజ్ ఇగ్నోర్ అవన్నీ, నేను సర్దుకోవాలి. అండ్ బై ద వే ఇదన్నమాట ఇలా వస్తుంది, అండ్ ప్యాంట్స్ కూడా సేమ్ ఇలా ఇక్కద్ ప్రింట్. దిస్ ఇస్ ద డ్రెస్.
ఇంకా నీట్గా రెడీ అయిపోయి నా ఐడి కార్డు బ్యాగ్ అవి తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఆల్మోస్ట్ ఎర్లీగానే వెళ్ళాను, మరీ లేట్ అయితే అనుకున్నా కానీ. ఆ ఫుడ్ ఫేర్ అంత సెట్ అవ్వలేదు, బట్ నాకు అవి కంఫర్టబుల్గా ఉన్నాయి అందుకని వేసుకున్నాను. ఇంకా లాగిన్ అది చేసి చేసిన వెంటనే కాఫీ బ్రేక్ తీసుకుంటాం అనమాట మేము అంతే. సో కాఫీ బ్రేక్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ తీసుకొని వెళ్తాము. సో ఇది ఇలా న్యాచురల్ లైట్లో ఇలా ఉందన్నమాట. అవుట్ఫిట్ అనమాట, ఇప్పుడు యూ కెన్ సీ క్లియర్లీ. చున్నీ తీసి బ్యాగ్లో పెట్టేసా. ఓ నైస్ ఫేర్, టేక్ ఫర్ మీ ఆల్సో. You're going for tea. Straight to the gas. She's coming. Bro, you know what? I guess saw you both in my dream. Huh? Oh. What? Seriously, bro. You're going to get it. Disgusting. You're going to get it. యాక్చువల్లీ వెరీ ప్రెటీ గీత, వెరీ ప్రెటీ. ఇఫ్ యూ ఫైండ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఇయరింగ్స్ బై ఫర్ మీ ఆల్సో బిఫోర్ వి టేక్ అవర్ లెఫ్ట్ ఫ్రమ్ మై ప్లేస్. యూ గైస్ ఆర్ స్టాండింగ్ దేర్ అండ్ కాలింగ్ హౌ మచ్ ఇస్ గోయింగ్ ఆన్. క్యూట్, ఐ డోంట్ హావ్ క్రష్ ఆన్ యు. ఫర్ నౌ టు వాట్ టు నాట్. అరే ప్రియా, ఐ యామ్ డూయింగ్ దిస్. ఓ ఆకి shoot aaki bondi definitely I will report this video. Really, please consent ke bagair photo le. Good, without my consent you can't take videos and photos. It is illegal activities. Okay, so this is a Haripriya and this is a taking video, and she will, if she is uploading on the social media, please dislike and report this channel and please close this channel. No, I don't have any content violations in my channel. You are. So. Not my consent you are doing. Ah, Girija. To see the parking, or else girls, nobody is there. It's not log out time also. You guys go behind cars, huh? Zoom it. What zoom? Accenture. Accenture. Chup. It should be. And there we have one. Mazu. See, there we have one. Big one. See? We have so many. You have to climb there. See. Oh, did not give us height only to plug this thing, sir. There we have so many. Actually, ilachi is good. It is good. Aadha cup ki job hai. Why you want photo? Yeah, I didn't do production only. Even I did only 60. Same. I'll do 100 or something. Hello? Hello? Hey, we didn't take picture with Shweta. Can't take. Take from here.
that's a block code. You will be seeing yourself in the draw. You look cute. Yes. You will be, definitely. You look cute. Can we go? సురేజ్ డోంట్ ఫీడ్ దిస్ బఫెలో అనదర్ బఫెలో కేప్ హిస్ గెటింగ్ ట్రైన్డ్ ఓకే కమ్ ఆన్ మాస్ మీరు కనిపించు మీకు కనిపించి వచ్చేటట్లో బట్ వాట్ యు ఆర్ డూయింగ్ మాస్ చిక్కులు పెట్టేస్తున్నాడు లైట్ లైట్ బహుత్ గందా కీచడా ఫాదర్ మాస్ రస్సీ నహీ హై యార్ బాలే మేరా ఏ హస్ డన్ నైస్లీ లే రే హా సీ ఓయ్ హట్ హీ హస్ సో మచ్ ఎక్స్‌పీరియన్స్ సో మచ్ ప్రాక్టీస్ గీత ఇయర్రింగ్ వాడి ఏ వడా మెదు వడా నోబడి Hello YouTube fam, this is Dora. Subscribe to my sister's channel. Okay? Come. You wanna say bye bye? Okay, say bye bye. This is the end of the vlog. Okay, don't lick. Sare. ఇంకా మేము ఫ్రెండ్స్ అంతా కలిసి నైట్ అవుట్ ప్లాన్ చేసామన్నమాట. దానికోసమని వెళ్తూ ఉన్నాము. ఫుల్ నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసి మార్నింగ్ 5 పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్తో లేచి టకటక్క ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళాను ఆ నెక్స్ట్ డే. సో ఇది ఈ వ్లాగ్ జస్ట్ ఒక క్యాండిడ్ ఫన్ వ్లాగ్ అనమాట. మీకు ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ బాయ్ బాయ్.